వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. सो वृषभ राशि वारी कैरियर बिजनेस हेल्थ रिलेशनशिप मैरेज एला उंटुंदो चूद्दाम. फर्स्ट कैरियर वाइज एला उंदो चूद्दाम. सो कैरियर वाइज जज्मेंट कार्ड जज्मेंट कार्ड कैरियर वाइज वे खचिता हार्ड वर्क अने खचिता उ अंड हार्ड वर्क खचिता चला हार्ड वर्क प्रयत्नी మీకు జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. కెరీర్ వైస్ ఇక్కడి నుంచి మీకు పాజిటివ్ జడ్జిమెంట్ కార్డ్ అంటే మీరు ఏదైనా ఇష్యూ తోటి అంటే మీరు కొంచెం అంత ఫోకస్ పెట్టట్లేదు మీ కెరీర్ జాబ్ కోసము. సో మీరు ఖచ్చితంగా ఫోకస్ పెడితే మీకు సక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తేనే కెరీర్ వైస్ అనేది మీకు ఏదైనా జాబ్ కోసం మీరు ట్రై చేస్తుంటే జాబ్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం. సో బిజినెస్ 5 ఆఫ్ వాండ్స్. 5 ఆఫ్ వాండ్స్ అంటే మీకు చిన్న చిన్న డిస్ప్యూట్స్ అంటే లైక్ ఫైట్స్ లాగా కనిపిస్తున్నది. మీరు ఏదైనా పార్ట్నర్షిప్ కానీ అలాంటిది ఏదైనా అనుకుంటే మీరు ఒక 2-3 టైమ్స్ క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. పార్ట్నర్షిప్ కూడా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు కొంచెం థింక్ చేసి కనుక ముందుకు వెళ్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. బిజినెస్ వైజ్ అయితే ఇది చాలా మంచి కార్డు, బట్ కొంచెం ఇష్యూస్ అనేది ఫైట్స్ అనేది కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ హెల్త్ ఎలా ఉందో చూద్దాం. 2 ఆఫ్ స్వార్డ్స్. 2 ఆఫ్ స్వార్డ్స్ అంటే హెల్త్ వైజ్ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఏదైనా పాస్ట్లో ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే మీరు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 15 డేస్లో మీకు ఇంకా కొంచెం హెల్త్ పరంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అండ్ మీరు ఏ విషయంలో తొందరపడద్దు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఏ హెల్త్ ఇష్యూ కూడా మీరు చిన్న ప్రాబ్లం అయినా మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే మీకు చాలా బెటర్. నెక్స్ట్ రిలేషన్షిప్ ఎలా ఉందో చూద్దాం. ఎస్సీ ఆఫ్ పెంటకల్స్. రిలేషన్షిప్లో ఎస్సీ ఆఫ్ పెంటకల్స్ వస్తే చాలా చాలా పాజిటివ్ కార్డ్. మీ రిలేషన్ అనేది గ్రోత్ ఉంటుంది అండ్ పాజిటివ్ రిలేషన్, చాలా స్ట్రాంగ్ రిలేషన్. మీకు మీ లైఫ్లోకి కొత్త న్యూ రిలేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఏదైనా మీ పేరెంట్స్కి చెప్పి మీరు మ్యారేజ్ కనుక చేసుకోవాలనుకుంటే మీ పేరెంట్స్ నుంచి కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ చాలా గ్రోత్ ఉంటుంది, రిలేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎక్సలెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మ్యారేజ్ ఎలా ఉందో చూద్దాం. సో మ్యారేజ్ కింగ్ ఆఫ్ కప్స్. కప్స్ అంటే మనకి జనరల్గా చాలా పాజిటివ్ కప్స్ వచ్చాయంటే చాలా పాజిటివ్ కార్డ్. అండ్ మ్యారేజ్ విషయంలో ఇది పాజిటివ్ కార్డ్ అని చెప్పొచ్చు. మీరు ఎప్పటి నుంచో మ్యారేజ్ మ్యాచెస్ చూసి మీకు మ్యారేజ్ కుదరడం లేదు అనుకుంటే, సో మీకు ఇప్పుడు కుదిరే ఛాన్సెస్ కూడా మీకు ఉన్నాయి. అండ్ మీకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు, వెరీ పాజిటివ్ కార్డ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూద్దాం. సో పేజ్ ఆఫ్ వాండ్స్. ఎడ్యుకేషన్ వైజ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే చాలా పాజిటివ్. వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, వీళ్ళకి ఏ రిజల్ట్స్ అయినా పాజిటివ్గా ఉంటాయి. ఎడ్యుకేషన్ వైజ్ మీరు ఎక్కడ వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవాలన్నా మీకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ టైం అని చెప్పొచ్చు. మీకు ఇప్పుడు కమింగ్లో మీకు ఏమైనా ఇంటర్వ్యూస్ కానీ మీకు ఏమైనా ఎగ్జామ్స్ కానీ అలా ఉంటే మీ రిజల్ట్స్ అనేది కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ అబ్రాడ్. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం.
So SE of Swords ante chala positive card. Meer abroad ki try eppatincho meer try chestunte ippudu meeku koncham positive result ocche chances kuda unnai. Meer velladaniki kuda chances baaga kanipistunnai. Meer kachithanga velladaniki kuda meeru try cheyochu. Meer vellina chota kuda meeku manchi growth kuda baaga kanipistundi. So abroad paranga aithe chala positive card. Next Vrishabha Rasi variki housewives ela undo chuddam. सो डेथ कार्ड अंटे इदेमी नेगेटिव कार्ड चेप्पक्कर्लेदु बर्डन्स स्ट्रेस अलांटिदि इंट्लो कोंचेम बर्डन्स गानी स्ट्रेस गानी अला उन्नट्टु कनिपिस्तुंदी अंड इदि एक्कुव रोजुलु उंडदु कोन्नि रोजुल तर्वात मीकु न्यू बिगिनिंग चाला पॉजिटिव गा उंडे चांसेस कूडा उन्नायि अंड मीरु कॉन्सेंट्रेशन वेरे एदैना लाइक वर्क फ्रम होम गानी अट्लांटि एदैना ट्रई चेस्ते मीकु बेटर गा उंटुंदी सो स्ट्रेस అనేది ఉంటుంది అది కొంచెం తగ్గించుకుంటే మంచిది।